రోజు మనం జ్యామితి యొక్క కింది భావనలను నేర్చుకుందాం మనం మన చుట్టూ వివిధ రకాల ఆకారాలని చూస్తాము వీటిలో సైకిల్ చక్రాలు కంప్యూటర్ తెరలు ఫోటోఫ్రేమ్లు జెండా గాలిపటాలు ఇంకా మరెన్నో జ్యామితిని అర్థం చేసుకోవడం ద్వారా మనం వస్తువుల ఆకారాలను తయారు చెయ్యొచ్చు ఇటువంటి ఆకృతులు త్రిభుజం అనగా ట్రయాంగిల్ చతుర్భుజం అనగా క్వాడ్రిలేటరల్ వృత్తం అనగా సర్కిల్ మొదలైనవి ఉపయోగించి తయారు చేయబడతాయి రండి ఈ ఆకృతులను అర్థం చేసుకుందాం మొదట మనం త్రిభుజం గురించి తెలుసుకుందాం త్రిభుజం ఈ పదాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా మనకు త్రి మరియు భుజం అనే పదాలు లభిస్తాయి ఈ పదాలతో మనం త్రిభుజం యొక్క అర్థాన్ని తెలుసుకోవచ్చు త్రి అంటే మూడు మరియు భుజం అంటే భుజాలు కాబట్టి మూడు భుజాలతో ఏర్పడే బహుభుజిని త్రిభుజం అంటారు ఇది అన్నిటికంటే తక్కువ భుజాలు ఉన్న బహుభుజే త్రిభుజం గీయడానికి మనం కాగితంపై మూడు బిందువులను అనగా పాయింట్స్లను తీసుకుంటాము ఉదాహరణకి ఇక్కడ మనం ఏ బి మరియు సి బిందువులను తీసుకుందాం బిందువులు తీసుకునేటప్పుడు మూడు బిందువులు ఒకే రేఖపై రాకుండా మనం జాగ్రత్త వహించాలి తర్వాత మనం ఈ బిందువులను రేఖాఖండములను ఉపయోగించి కలుపుతాము ఇలా ఒక త్రిభుజం ఏర్పడింది మనం బహుభుజికి ఎలా పేరు పెట్టాలో నేర్చుకున్నాము అయితే ఈ త్రిభుజానికి పేరు పెట్టగలమా ఆలోచించండి సరే మేమే చెప్తాము దీనికి పేరు పెట్టడానికి మనం ఒక బిందువు నుండి ప్రారంభమై నుండి ఒక దిశలో ముందుకి కదులుతూ ప్రారంభ బిందువును చేరే వరకు గల బిందువులను ఒకదాని తరువాత ఒకటి రాస్తాము అక్షరాలని క్రమంలో రాస్తాము ఉదాహరణకి ఏబిసి లేదా ఏసీబీ మరియు త్రిభుజం యొక్క పేరుని చూపించడానికి ఈ అక్షరాల ముందు త్రిభుజం యొక్క చిహ్నం ఇలా ఏర్పరుస్తాము ఈ విధంగా ఈ త్రిభుజాన్ని మనం త్రిభుజం ఏబిసి లేదా త్రిభుజం ఏసీబీ అని చదవవచ్చు పేరు పెట్టడానికి మనం ఏ బిందువు నుండైనా మొదలు పెట్టవచ్చు కాబట్టి ఈ త్రిభుజం యొక్క పేరు త్రిభుజం బీసీఏ త్రిభుజం బీఏసీ త్రిభుజం సిఏబి త్రిభుజం సిబిఏ ఈ విధంగా కూడా పెట్టవచ్చు త్రిభుజంలో మూడు భుజాలుంటాయని మీరు ఇక్కడ చూడవచ్చు ఉదాహరణకి ఇక్కడ ఏబి బిసి మరియు సిఏ ఈ మూడు భుజాలు అనగా ఆర్మ్స్ లేదా సైడ్స్ మరియు మూడు కోణాలు అనగా యాంగిల్స్ ఉంటాయి ఉదాహరణకి ఇక్కడ కోణో ఏబిసి కోణోబీసీ మరియు కోణం ఇవి మూడు కోణాలు త్రిభుజం యొక్క సరిహద్దు లోపల భాగాన్ని త్రిభుజం యొక్క అంతర అనగా ఇంటీరియర్ అంటారు మరియు త్రిభుజం యొక్క బయటి భాగాన్ని త్రిభుజం యొక్క బాహ్య అనగా ఎక్స్టీరియర్ భాగం అంటారు మన జీవితంలో మనకి వివిధ రకాలైన త్రిభుజాలు కనిపిస్తాయి మీ చుట్టూపక్కల చూసి ఏ ఏ వస్తువులలో త్రిభుజాలు కనిపిస్తున్నాయో తెలుసుకోండి ఇప్పుడు చతుర్భుజం గురించి తెలుసుకుందాం చతుర్భుజం నాలుగు భుజాలు కలిగిన బహుభుజి మన జీవితంలో చాలా సందర్భాలలో మనం అనేక చతుర్భుజాలను చూస్తాము అంటే కంప్యూటర్ తెరలు బల్లలు గాలిపటాలు వంటివి ప్రతి చతుర్భుజానికి నాలుగు భుజాలు నాలుగు కోణాలుంటాయి ఉదాహరణకు ఇక్కడ చతుర్భుజంలో నాలుగు భుజాలు ఏబి బీసీ సిడి డిఏ మరియు నాలుగు కోణాలు కోణం ఏ కోణం బి కోణం సి మరియు కోణం డి ఉన్నాయి చతుర్భుజం పేరు ఎలా రాయాలో మీరు చెప్పగలరా ఆలోచించండి సరిగ్గా చెప్పారు మనం దీని పేరు వేర్వేరు విధాలుగా రాయొచ్చు ఉదాహరణకి చతుర్భుజం ఏబీసీడీ చతుర్భుజం బీసీడీఏ చతుర్భుజం ఏ చతుర్భుజం డీసీబీఏ మొదలైనవి చతుర్భుజం యొక్క ఏవైనా రెండు భుజాలలో ఒక శీర్షం ఉమ్మడిగా ఉంటే అలాంటి భుజాలను ఆసన్న భుజాలు అనగా అడ్జస్టెంట్ సైడ్స్ అంటాము ఉదాహరణకి ఏబీ మరియు బీసీ బీసీ మరియు సీడీ సీడీ మరియు డిఏ డిఏ మరియు ఏబి ఇదే విధంగా చతుర్భుజం యొక్క ఏవైనా రెండు భుజాలలో ఏ శీర్షం ఉమ్మడిగా లేకపోతే అలాంటి భుజాలను అభిముఖ భుజాలు అనగా ఆపోజిట్ సైడ్స్ అంటారు ఉదాహరణకి ఏబి మరియు సిడి లేదా బీసీ మరియు డిఏ ఇదే విధంగా చతుర్భుజం యొక్క ఏవైనా రెండు కోణాలలో ఒక భుజం ఉమ్మడిగా ఉంటే అలాంటి కోణాలని ఆసన్న కోణాలు అనగా అడ్జస్టెంట్ యాంగిల్స్ అంటాము ఉదాహరణకి కోణం ఏ ఇంకా కోణం బి మరియు కోణంసి కోణం డి లేదా కోణం డి ఏ కానీ చతుర్భుజంలోని ఏ రెండు కోణాలలో ఏ భుజమైనా ఉమ్మడిగా లేనట్లయితే ఇటువంటి కోణాలను అభిముఖ కోణాలు అంటాము అంటే ఆపోజిట్ యాంగిల్స్ అంటాము ఉదాహరణకి కోణం ఏ మరియు కోణంసి లేదా కోణం బి మరియు కోణం డి ఇదే విధంగా చతుర్భుజం యొక్క సరిహద్దు లోపలి భాగాన్ని అంతర మరియు బయటి భాగాన్ని బాహ్య భాగం అంటారు ఈ రోజు మనం జ్యామితి యొక్క ఈ కింది అంశాలను నేర్చుకున్నాము తదుపరి వీడియోలో వృత్తం గురించి నేర్చుకుందాం